పూర్తిగా మారిపోతుంది వాళ్ళకి. దయచేసి అందరూ అమ్మవారి కృప మీ అందరిపైన ఇళ్ళనేలా వర్షిస్తూ ఉండాలని, ఒక చిన్న ఏంటంటే పాత వాళ్ళందరికీ తెలుసు మన పారాయణ క్రమం ఏంటి అన్నది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు తెలియడం కూడా, దాని తర్వాత ధ్యానంలో రెండో శ్లోకం ఏదైతే ఉందో అరుణామ కరుణా తగిన దాక్షిణ దగ్గర నుండి ఆరంభం చేస్తాం. దాని తర్వాత పంచపూజ ఉంటుంది, మరి తృప్తి తత్వాత్మకం తత్వాత్మకం అది కూడా మనం చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత పారాయణం ఆరంభం ముందు, పారాయణం ఆరంభం చేసే కన్నా ముందు మనకి ఇక్కడ బీజాక్షరాలు ఉన్నాయి. ఈ బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పారాయణాన్ని పూజించి మనము చాలా తృప్తి వెళ్ళాం. అలాగే అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, అలాగే గంభీభూతులైన మా గురుదైవం శ్రీ రామవారి భవాని ఓంకారం. శ్రీ లలితా సహస్రనామ పారాయణ స్తోత్రాన్ని ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాం.
మరి శ్రావణ మాసం అంటేనే అందరికీ తెలిసింది భగవంతుడి యొక్క ఉపాసన చేసేటువంటి కాలం దక్షిణాయనం అంటారు. అందుకే శ్రావణ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి, దాని తర్వాత భాద్రవ మాసంలో వచ్చేటువంటి ఒక నవరాత్రులు జరుగుతాయి, దాని తర్వాత ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి దేవి నవరాత్రులు జరుగుతాయి. ఈ కాలాన్ని మొత్తాన్ని ఉపాసన కాలం అని మనకు శాస్త్రం చెబుతుంది కనుక ఇప్పటి వరకు మనం తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో అకృత్యాలు చేసి ఉంటాం. ఆ అకృత్యాల యొక్క దోషం పోవాలి అంటే కేవలం భగవన్ నామస్మరణ ఒకటే. కలికాలంలో భగవంతుడి నామస్మరణాన్ని మించింది ఏది లేదు అని చెప్పేసి మనకు పెద్దలు చెప్తూ ఉంటే మన గురువర్యులైనటువంటి ఒక బ్రహ్మీభూతి కోసం ఆలయ నిర్మాణం చేయాలి అనే ఒక స్థలాన్ని సేకరించుకున్నారు. ఆ స్థలాన్ని శాస్త్ర ప్రకారం ఆగమశాస్త్రంలో ఏ విధంగా అయితే చెప్పినారో ఆ ఆగమశాస్త్రంలో నిపుణులైన అందరికీ గురువర్యులైన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి ఆధ్వర్యంలో మనకు అక్కడ శాస్త్రం ప్రకారం స్థలాన్ని శుద్ధి చేసుకొని ఏదైతే అక్కడ శక్తి ఉద్భవించాలో ఆ శక్తిలో ఉండేటువంటి ఒక తత్వాన్ని చెట్టి హవన ప్రకారం మనం అక్కడ చేసుకుని ఉన్నాం. కార్తీక మాసంలో అదే స్థలంలో శంకుస్థాపన ఇత్యాది కార్యక్రమాలన్నీ మంత్రపూర్వకంగా ఆగవ శాస్త్ర ప్రకారంగా జరుగుతుంది కనుక సేవా సమితి వాళ్ళు సంకల్పించినటువంటిగా ఆ అగ్నిహోత్రంలో మనం కూడా ఒక సమితిలమై మనకు తోచినంత సేవను ప్రత్యక్ష పరోక్షంగా అందరం చేసుకుని పూర్తిగా ఈ శ్రావణ మాసం అంటే అందరికీ తెలుసు వరలక్ష్మి వ్రతం ఒకటి ఉంటుంది, ప్రతి శుక్రవారం ఒకటి ఉంటుంది, ఇది సోమవారం అభిషేకం ఉంటుంది, ఏకాదశి రోజు విష్ణుమూర్తికి అభిషేకం ఉంటుంది, తులసి అర్చన ఉంటుంది, ఉజరిక అర్చన ఉంటుంది. ఎందుకంటే ఈ ఋతువులో అన్ని చెట్లు అన్ని పచ్చదనంలో వెలుస్తాయి కనుక ఆ పచ్చదనంలో పరమలించేటువంటి తత్వాన్ని భగవంతుడికి సమర్పిస్తే మనం చేసినటువంటిగా అకృత్య దోషాలు తెలిసి తెలియని పోతాయి కనుక ఆ తత్వం అందరిలో రావాలి అని సేవా సమితి వల్ల ఒక సత్సంకల్పాన్ని చేసి 16వ సంవత్సరం ఈ సంవత్సరం అంటే మహాషోడశి మంత్రాధిష్టాన దేవత ఎవరైతే ఉందో ఆ మంత్రాధిష్టాన దేవత సాక్షాత్తు అమ్మవారు ఇక్కడ కూర్చొని ఉంది. మనం శ్రీచక్రం పెట్టుకుంటే శ్రీచక్రంలో ఉండేటువంటి ఒక వేరు పుష్టల భాగంలో ఉండేటువంటి ఒక మహాశక్తి కలిగినటువంటి ఒక మంత్రం మహాషోడశి మంత్రం. ఆ షోడశి మంత్రం అంటే 16 అక్షరాలు ఉంటాయి. ఈ సంవత్సరం 16 అక్షరాల 16వ సంవత్సరంలో అడుగుడుకున్న శుభ సందర్భంలో అందరు భక్తులు కలిసి మీ యొక్క అమూల్య సమయాన్ని సేవా సమితి వాళ్ళు సంకల్పించిన సమయం ప్రకారం ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలు ఇక్కడ ఉండేటువంటి ఒక శబ్ద తరంగాలన్నీ మన శరీరంలోకి ప్రవహించి మన శరీరంలో ఉండేటువంటి చక్రాలన్నీ జాగృతమై మనలో ఉండేటువంటి మాలిన్యాన్ని తీసివేసేటువంటి బాధ్యత ఇక్కడ అమ్మవారు తీసుకుంది కనుక అందరికీ అమ్మవారి యొక్క దుర్గాకడ శ్రీక్షణాల ద్వారా ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి మరి చివరి రోజున ఇక్కడ స్వామి అమ్మవారి ప్రసాదంగా స్వామివారి అమ్మవారి ప్రసాదంగా అన్నదానం కూడా ఉంటుంది కనుక మీ యొక్క అమూల్య సమయాన్ని అమ్మవారి యొక్క పాదాలు ఉంచి ప్రతి నిత్యం సేవా సమితి వాళ్ళు ఏ సమయం ప్రకారం ఉదయం 12:30 నుంచి 11:30 వరకు సాయంకాలం 6:30 నుంచి 7:30 వరకు సామూహిక లలితా సహస్రనామ పారాయణం ఉంటుంది కనుక ఈ పారాయణంలో అందరూ పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా ఎందుకంటే ఇక్కడ ఉండేది బట్టి ఒక అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురాసురగరమ్మ అని మనకు పోతన గారు చెప్పినారు కనుక అటువంటి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కనుక అందరూ సేవా స్థితి సంకల్పించిన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దుఃఖకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై భవానీ.